గుడ్ ఆఫ్టర్నూన్ లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. మీరు దీర్ఘకాలికంగా ఫిస్టులా సమస్యలతో బాధపడుతున్నారా, మల విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుందా, అయితే ఈ సమస్యలపైన మనతో మాట్లాడటానికి మన స్టూడియోకి వచ్చారు కేఎస్ఎస్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గోపాలకృష్ణారెడ్డి గారు. గోపాలకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ గారితో మాట్లాడదలుచుకున్న వాళ్ళు వెంటనే కింద స్క్రోలింగ్లో వచ్చే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. డాక్టర్ గారు, అసలు ఫిస్టులా అంటే ఏంటండి? ఫిస్టులా అంటే యూజువల్గా మనకి ఒక నాళం, ఒక గొట్టం లాంటి భాగాన్ని తీసుకున్నట్లయితే రెండు వైపులా ఓపెన్ ఉన్నదాన్ని మనం ఫిస్టులా అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫిస్టులా ఇన్ యానో అని చెప్తాం. అంటే మల విసర్జన మార్గంలో మల విసర్జన చేసే భాగానికి ఏదో ఒక సైడున చిన్న కురుపు లాంటి ఏర్పడి అది ఏమవుతుందంటే యూజువల్గా చిన్న చిన్నవి రావడం వల్ల చాలామంది నెగ్లెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే చీము లోపలికి ఆ పెరినియల్ రీజన్లో, అంటే మల విసర్జన చేసే భాగంలో ఉండే మసిల్స్ అన్ని కూడా స్ట్రైట్ మసిల్స్ అవడం వల్ల ఈ పుండు ఎక్కడ కూడా శరీర భాగాల్లో పెరిగినట్టు వెడల్పుగా కాకుండా ఒక నాళంలాగా గొట్టంలాగా పెరుగుతూ పోయి లోపల పేగు లోపల రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. అంటే బయట చర్మం బయట రంధ్రం ఉంటుంది, మళ్ళీ ఇంటర్నల్గా పేగు లోపల కూడా రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. రెండు వైపులా రంధ్రాన్ని పుండు లోపల ఉంటుంది కాబట్టి దీన్ని ఫిస్టులా అని చెప్పడం జరుగుతుంది. ఇది యానల్ రీజన్లో ఉంటుంది కాబట్టి ఫిస్టులా అండ్ యానో అని చెప్పడం జరుగుతుంది. అంటే రావడానికి కారణం ఏంటారు, ఎందుకు వస్తుందంటారు? మెయిన్ ఇది ఫిస్టులా అనేది ఏమవుతుందంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఫిస్టులా అని చెప్పి, భగంద్రం అని చెప్పి, ఒక ప్రదేశంలో లూటీ అని చెప్పి వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు. మెయిన్ ఇది రావడానికి ఏమవుతుందంటే ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏమవుతుందంటే ఇది ఆహారంలో ఉండే ప్రాబ్లమ్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్తో శరీరంలోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళడం వలన, వాటర్ వల్ల కానివ్వండి, నీటి వల్ల కానివ్వండి, ఆహారం వల్ల కానివ్వండి, శరీరంలోకి అమీబిక్ డిసెంట్రీ అంటాం, అమీబియాసిస్ లాంటివి, అట్లాగే ఈకోలై కానివ్వండి, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ పేగు లోపల ఇన్ఫెక్షన్స్ చేరి ఎక్కువసార్లు మోషన్ వెళ్ళడం, ఈ మోషన్ వెళ్ళే జాగాలో ఇన్ఫెక్షన్స్ రావడం, దానివల్ల ఫిస్టులా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి బయట వైపున ఈ చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ దురదలు లాంటివి, చిన్న చిన్న దద్దులు లాంటివి వచ్చినప్పుడు అవి రైట్ టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల అక్కడ చీము లాంటిది, నీరు రసిక లాంటిది కారడం, దాని కురుపులాగా మారి మళ్ళీ ఫిస్టులాగా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ వేడి ప్రదేశాల్లో పనిచేసేవాళ్ళు, మోటార్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు, డ్రైవింగ్, అట్లాగే టీచర్స్, ఎక్కువసేపు లాంగ్ సిట్టింగ్ అవర్స్ కూర్చునేవాళ్ళు, ఈ కాల్ సెంటర్స్లో పనిచేసేవాళ్ళు, నైట్ షిఫ్ట్స్ ఎక్కువ నైట్లో మేల్కోవడం, అది కూడా మేల్కోవడంతో పాటుగా ఎక్కువసేపు కూర్చొని స్ట్రెస్ఫుల్ జాబ్, అంటే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉద్యోగాలు చేసేవాళ్ళలోను, ఇవన్నీ కూడా ఈ లైఫ్ స్టైల్ ప్రాబ్లం వల్ల కూడా ఇవి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఓకే, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, వెంకటేష్ గారు. చెప్పండి వెంకటేష్ గారు. నమస్కారం అండి, నా పేరు వెంకటేష్ అండి. నమస్తే, చెప్పండి. ఫిస్టులా ఉంది 4 ఇయర్స్ నుంచి. అది గడ్డలా వచ్చిందండి, గడ్డలని చీమ్ కాస్తుంది, కూర్చున్నది కూడా ఇబ్బందిగా ఉంది. చూపెట్టుకోవడం జరిగిందండి ఎక్కడన్నా? ఎక్కడ చూపించలేదు సార్, మామూలుగా పేపర్ లో చూసి మెన్షన్ వాడతాం, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వీళ్ళ దగ్గర ఉంటారు. అది చాలా పొరపాటు అండి, అది నెగ్లెక్ట్ చేయడం మంచిది కాదండి. ఇప్పుడు ఏంటంటే కేవలం కడుపులో మందులతోటి తగ్గే సమస్య కాదు, అది అది కేవలం మీరు కడుపులో మందులతోటి ఇది ఫిస్టులా ఏమాత్రం తగ్గదండి. దానికి క్షారసూత్ర అనే ఆయుర్వేద పద్ధతిలో చికిత్సా విధానం ఉంటుంది, మళ్ళా మళ్ళీ రాకుండా పూర్తి చికిత్సా విధానం ఉంటుంది. ఈ ఫిస్టులా అనేది ఒకసారి ఏర్పడిన తర్వాత కేవలం కడుపులో మందులతోటి కానీ కొన్ని యాంటీబయాటిక్స్తోని లేకుంటే ఏదైనా మందులు వేసుకోవడం వల్ల మాత్రం పూర్తిగా తగ్గదండి, ఎటువంటి సమస్య లేదు దాంట్లో. ఎందుకంటే మందులు వేసుకున్నప్పుడు తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ 3 నెలలు పట్టచ్చు, 4 నెలలు పట్టచ్చు, మళ్ళీ సేమ్ రిపీట్, ఇంకా అగ్రెసివ్గా రిపీట్ అవుతుంది. ఈ రకంగా నెగ్లెక్ట్ చేసిపోతే ఏమవుతుందంటే బయట ఏమో రంధ్రం చిన్నగానే కనిపిస్తుంది, కురుపు చిన్నగానే ఉంటుంది, కానీ లోపల మల్టిపుల్ ట్రాక్స్, నెంబర్ ఆఫ్ ట్రాక్స్ డెవలప్ అయిపోయి ఎక్కువ చాలా లోపలికి పుండు భాగం వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ కూడా చాలా కాంప్లికేషన్ స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. వీలైనంత తొందరగా దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్ని కలవండి, లేకుంటే మా దగ్గరికి వచ్చినా పర్లేదు. ఇంకేంటి, మరో కాలర్ ఉన్నారండి. హలో సార్. హలో అండి, మీ పేరు? నా పేరు డిఆర్ కాచల్. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సార్. చెప్పండి అండి. నా పేరు డిఆర్ కాచల్ అండి. చెప్పండి. గోదావరి కానీ ఎడిక్లైన్ కాలనీ నుంచి ఫోన్ చేస్తున్నా. ఇంతకుముందు ఒకసారి ఫైల్స్ అది వస్తే 15 ఇయర్స్ బ్యాక్ ఆపరేషన్ చేయించాము. చేస్తే అప్పుడు ప్రాబ్లం లేదు, కానీ మళ్ళీ ఇప్పుడు 2-3-4 నెలల నుంచి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఉండలేదు, ఏముండదు, మా ఆసన ద్వారం చూడగా కొద్దిగా ఉబ్బినట్టు అనిపిస్తుంది. అచ్చా, అది ఇంటర్నల్గా ఏమైనా హెమరాయిడ్స్ ఉన్నాయో ఒకసారి పరీక్ష చేసుకోవడం అవసరం అండి. ఒకసారి పరీక్ష చేస్తే వివరంగా చెప్పడానికి వీలవుతుంది. లోపల వైపు ఏమైనా ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉన్నట్లయితే అవి 2nd డిగ్రీ, 3rd డిగ్రీ అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు మోషన్ ఒకవేళ ఏమైనా హార్డ్ బవల్ వచ్చినప్పుడు ఈ పైల్ మాసెస్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం వల్ల అవి ప్రెస్ అవ్వడం వల్ల అవి గాయమయ్యి ఆడి నుంచి బ్లడ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి పరీక్ష చేసుకొని చూడడం చాలా అవసరం అండి.
అలాగే ఈ ఫిస్టులాలు వచ్చిన తర్వాత అంటే ఎంత కాలం లోపల చూపించుకోవాలంటారు? ఇప్పుడు ఫిస్టులా అనేది ఏమవుతుందంటే ఫిస్టులా ఫామ్ అవడానికి కూడా టైం ఉంటుందండి. యూజువల్గా చిన్న చిన్న కురుపులు వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దగ్గరలో వైద్యుడిని కలిసి దానికి సంబంధించిన చికిత్స తీసుకున్నట్లయితే ఫిస్టులా మారకుండానే దాన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలి. అంటే మారితే కనుక అది ఒకవేళ ఎక్కడి వరకు వెళ్తుంది అంటారు, అంటే ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం? ఇప్పుడు ఫిస్టులా యూజువల్గా చూసినట్లయితే కాంప్లికేషన్ స్టేజ్, అంటే బాగా దుష్ప్రభావాలు ఎక్కువగా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఎక్కువ కాంప్లికేట్ ఉన్న చూసినట్లయితే మనకి రెక్టల్ రీజన్ అంటాం, పూర్తిగా పెద్ద పేగు లోపలికి రంధ్రాలు ఏర్పరుస్తుంది, కొంతమందిలో మూత్రాశయానికి రంధ్రాలు ఏర్పరుస్తుంది, కొంతమంది కింద బీజల భాగంలోకి రంధ్రాలు ఏర్పరుస్తుంది, రెండు వైపులా రంధ్రాలు ఉంటుంది. ఒక్కొక్క కొంతమందిలో బీజల దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి రంధ్రాలు, కింద యానస్ లోపలికి రంధ్రాలు వెళ్తాయి. ఇది ఏమవుతుందంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల మల్టిపుల్ ట్రాక్స్ అవడంతో పాటుగా ఎక్కువ లోపలికి వెళ్ళిపోయి ఇంకా కాంప్లికేషన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందిలో మనకి స్పైనల్ కార్డ్ దగ్గరికి వెళ్ళిపోతాయి, అంటే వెనుక వెన్నుపూస భాగానికి వెళ్ళిపోయి స్పైనల్ కార్డు, ఈ మెనింజియల్ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఫిస్టులా నెగ్లెక్ట్ చేయడం వల్ల. ఈ మెనింజియల్ ఈ స్పైనల్ కార్డ్ లోపల ఈ సిఎస్ఎఫ్ లోపల ఇన్ఫెక్షన్ గురై ఈ మెనింజియల్ ప్రాబ్లం రావడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది బాగా నెగ్లెక్ట్ చేసినట్లయితే. అలాగే మల విసర్జన చేసేటప్పుడు కూడా చాలామంది నొప్పిగా ఉంది అంటారు, కారణం ఏంటంటారు? యూజువల్గా చాలా రకాల కారణాలు ఉన్నాయండి. ఇందాక కలర్ కూడా చెప్పాడు, పెయిన్ ఏం లేదు కానీ బ్లీడ్ వస్తుందని. బట్ కొంతమందిలో ఏమవుతుందంటే మల విసర్జన చేసేటప్పుడు హార్డ్ బవల్, బల్కి బవల్ అంటే లావుగా బల్కీగా మోషన్ హార్డ్గా వచ్చే వల్ల ఏమవుతుందంటే స్ప్లింటర్ ఈ టైట్నెస్ ఏర్పడి అక్కడ చీలి గాయం అవుతుంది, దాన్ని ఫిషర్ అని చెప్తాం. యూజువల్గా మల విసర్జన చేసేటప్పుడు ఏమవుతుందంటే హార్డ్ బవల్ వచ్చేటప్పుడు ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది, దానివల్ల మల విసర్జన మార్గం బయట పక్క చివరి భాగం చీలి గాయం అవుతుంది ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేసినప్పుడు. ఆ గాయమైనప్పుడు కొద్దిగా ఒక 2 గంటలు 3 గంటలు మంట కొంచెం నొప్పితో బాధపడుతూ ఉంటారు, తర్వాత ఏదైనా యాంటీబయాటిక్ వేసుకుంటూ 2-3 రోజులు తిరగడం దాన్ని నెగ్లెక్ట్ చేసేసి వదిలేస్తూ ఉంటారు. ఇది రిపీటెడ్గా మళ్ళా మళ్ళీ జరగటం జరిగితే కనుక అది ఫిషర్ కొద్దిగా డీప్గా లోపలికి కట్ అయిపోయి అది క్రానిసిటీ డెవలప్ అవుతుంది, దానివల్ల కూడా మళ్ళీ ఫిస్టులా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే అండి, మరో కాల్ ఉన్నారండి. భగవాన్ గారు, భగవాన్ గారు, హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే అండి. చెప్పండి భగవాన్ గారు. సార్ నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే చెప్పండి. అంటే నాకు మోషన్ వెళ్తున్నప్పుడు కింద చిన్న దీని కింద అంటే ఫ్లవర్ కింద దిగుతుందండి కింద, దానికి అంటే మోషన్ రోజుకి 2-3 సార్లు అవుతుందండి, అంటే అప్పుడప్పుడు కడుపులో పెయిన్ అదే ఉంటుందండి. ఇది ఏంటంటారు సార్ ఈ ప్రాబ్లం? అంటే మామూలు డాక్టర్స్ అందరికి చూపించానండి, ఏమీ లేదంటారు కానీ తినలేకపోతున్నానండి, ఆకలి వేస్తాను కానీ తినలేకపోతున్నాను. అది బయట చిన్న ఇదిలా దీనిలాగా వస్తుందని చెప్తున్నారు కాలర్, కాల్ కట్ అయినట్టుంది. ఇది మెయిన్ ఒక్కొక్కసారి ఏమవుతుంటే యానల్ రీజన్లో పాలిప్స్ లాగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది, చిన్న చిన్న పాలిప్స్ లాగా వచ్చేసి ఒక ములకల్లాగా బయటకు వస్తాయి, సన్న తోకల్లాగా బయటకు వచ్చేసి మోషన్ వెళ్ళేటప్పుడు బాగా పొడుచుకొని బయటకు రావడం, మోషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. వాటి వల్ల కొంతమందిలో ఎటువంటి నష్టం జరగదు, కొంతమందిలో ఏమవుతుంటే ఇన్ఫెక్షన్ గురై చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అన్నమాట. దానివల్ల ఈ ఒకసారి ఎగ్జామిన్ చేస్తే వివరంగా చెప్పడానికి వీలవుతుందండి, మీరు దగ్గరలో ఉన్నట్లయితే ఒకసారి వచ్చి కలవండి, పరీక్ష చేసిన తర్వాత వివరంగా చెప్తాం. అలాగే మల విసర్జన సమయంలో చాలామంది రక్తం పడుతుంది అంటారు, బాగా మంటగా ఉంటుంది అంటారు, అంటే రక్తం పడటానికి మీరు చెప్పినట్లు ఇందాక బల్కీగా రావడం ఒకటే కారణం అంటారు, ఇంకేమైనా కారణాలు కూడా ఉంటాయి? ఇక్కడ చాలా రకాల కారణాలు ఉన్నాయండి రక్తం పడడానికి. కేవలం మనకి పైల్స్ మాత్రమే కాదు, ఇప్పుడు చాలామందిలో అపోహ ఏమవుతుందంటే మోషన్ వెళ్ళినప్పుడు రక్తం డ్రాప్స్ పడడం కానీ ఏమైనా జరిగినప్పుడు పైల్స్ ఉన్నాయని యూజువల్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పైల్స్ మాత్రమే కాదండి, ఇక్కడ వచ్చే సమస్యలు చాలా రకాలు ఉంటాయి. కొంతమందిలో ఇప్పుడు మనకి పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటుంది, అల్సరేటివ్ కొలైటిస్ అని చెప్తాం. ఈ పేగుల లోపల ఉండే మెంబ్రెయిన్స్ ఇన్ఫెక్షన్ గురవడం వల్ల, ఈ కలన్ మెంబ్రెయిన్స్ ఇన్ఫెక్షన్ గురవడం వల్ల ఈ అల్సరేటివ్ కొలైటిస్ అనేది వస్తుంది. ఈ కొలైటిస్ రావడం వల్ల అల్సరేషన్స్ పెద్ద పెద్ద ప్యాచి ఇలాగా ఏర్పడిపోయి ఈ మోషన్ బవల్ పాస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్యాచి స్టిక్కీగా మోషన్ మొత్తం బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, దానివల్ల ఏమవుతుందంటే రప్చర్ అయిపోయి అక్కడ బ్లీడింగ్ కూడా రావడం జరుగుతుంది. ఇది ఒక కారణం బ్లీడ్ రావడానికి అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళలో. ఇంకొకటి ఇంటర్నల్ హెమరాయిడ్స్ కానివ్వండి, ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ కానివ్వండి, అంటే పైల్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువ ప్రెషర్ అప్లై చేసినప్పుడు అవి వాపు ఎక్కువ అయిపోయి బస్ట్ అయిపోయి దాని నుంచి బ్లడ్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి ఫిషర్ అని చెప్తాం, ఇందాక చెప్పుకున్నాం మనం మోషన్ బల్కీగా హార్డ్గా వచ్చినప్పుడు ఈ స్ప్లింటర్ ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం వల్ల పైన భాగం కానీ కింది భాగం కానీ చీలి గాయం అవుతుంది, దానివల్ల కూడా మనకి ఆ గాయం నుంచి 1-2 చుక్కలు బ్లడ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ హెమరాయిడ్స్ పైల్స్ నుంచి వచ్చే స్రావం రక్తస్రావం చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక పిచికారిలాగా ఎక్కువ ఫోర్స్ తోటి బ్లడ్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది కొంతమందిలో. ఇది పైల్స్ నుంచి మాత్రమే ఇలా వస్తుంది. ఈ అల్సరేటివ్ కొలైటిస్ కానీ ఫిషర్ నుంచి కానీ చాలా తక్కువ భాగంలో రక్తం కనిపిస్తూ ఉంటుంది, 1-2 చుక్కలు పడడం కానీ లేకుంటే ఒక ప్యాచ్ లాగా రక్తం మోషన్తో కలిసి రక్తం రావడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీతో మాట్లాడటం కాలర్ ఉన్నారండి, కళ్యాణి గారు. హలో. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో నమస్తే. నమస్తే చెప్పండి అమ్మా కళ్యాణి. నాకు 1 ఇయర్ నుంచి ఫిషర్ ప్రాబ్లం ఉంటుంది.
హలో హలో 1 ఇయర్ నుంచి సిటర్ ప్రాబ్లం ఉందండి. ఓకే. ఒక 10 డేస్ బ్యాక్ ఆపరేషన్ చేశారు నాకు. లోపల అంతా క్యావిటీ ఫామ్ అయిపోయి ఫుల్ బాగా పస్ ఫామ్ అయిపోయింది. ఓకే. అది ఆపరేషన్ చేశారు. ఒక 1 మంత్ లో మీకు ఫిక్స్డ్ లో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పారు. ఇప్పుడు యూజువల్ గా ఈ ఫిషర్స్ అన్నప్పుడు దాన్ని స్ప్లింక్టరెక్టమీకి వెళ్లకుండా ఉండాల్సిందమ్మా. వెళ్ళారు కాబట్టి దానికి మేనేజ్ చేసుకోవడమే ముఖ్యము. ఎందుకంటే స్ప్లింక్టరెక్టమీ చేయడం వల్ల దానిలో చాలా సైడ్ ఎఫెక్ట్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకొకటి లోపల క్యావిటీ కూడా డెవలప్ అయింది అంటే ఖచ్చితంగా అది మనకి క్యావిటీ క్లియర్ చేసుకోవడం, మెడిసిన్ ఇన్ఫిల్ట్రేట్ చేసుకోవడం అవసరం. ఇంకొకటి అది ఫిస్ట్లాగా మారిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. మీరు రీసెంట్గా ఏమైనా టెస్ట్ చేయించడం జరిగిందా లేదా ఒకసారి చూడండి. లేదంటే ట్రాన్స్ యానల్ స్కాన్ అనే ఒక టెస్ట్ ఉంటుంది, ఆ పరీక్ష చేసుకున్నట్లయితే మన క్యావిటీ ఎంత భాగంలో ఉంది, ఫిస్ట్లా రావడానికి ఎంతవరకు ఆస్కారం ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. లేనట్లయితే ఒకసారి మమ్మల్ని కలవండి, పరీక్ష చేసి వివరంగా చెప్తామండి. ఓకే అండి. మరో కాల్ ఉండాలండి. నరేష్ గారు, నరేష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి. హలో చెప్పండి నరేష్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇది నాకు మోషన్ సార్, డాక్టర్ తో మాట్లాడాలి. మాట్లాడుతున్నారు, మీరు డాక్టర్ గారితో మాట్లాడుతున్నారు, మాట్లాడండి. చెప్పండి నరేష్ గారు. ఇది మోషన్ ఫ్రీ లేదు సార్ నాకు, ఇది 1 ఇయర్ నుంచి. అయితే ఇప్పుడు బుల్డెక్స్ ప్లస్ అండ్ టానిక్ వాడుతున్నాను. ఏమవుతుందమ్మా? మోషన్ అయ్యేటప్పుడు పెయిన్ వచ్చేస్తుంది మొత్తం. ఓకే ఓకే. దాని వల్ల బుల్డెక్స్ ప్లస్ అండ్ టానిక్ వాడుతున్నాను. అదే దాని వల్ల. ఎప్పుడైనా ఎగ్జామిన్ చేసుకున్నారమ్మా ఈ ప్రాబ్లం గురించి? ఇప్పుడు చేయించుకోలేదు. లేదు, అది ఫస్ట్ ఒక్కసారి ఎగ్జామిన్ చేసుకోవాలమ్మా. పెయిన్ మోషన్ పాస్ చేసిన తర్వాత పెయిన్ వస్తుంది అంటే అది ఒకటి ఇంటర్నల్ హెమరాయిడ్స్ వల్ల వచ్చే ఆస్కారం ఉంటుంది, లేదంటే ఫిషర్ అంటాం బయట వైపు చీలి గాయం అవుతుంది అంటే మోషన్ బల్కీగా వచ్చే వాళ్ళలో, క్రానిక్ కాన్స్టిపేషన్ వాళ్ళలో ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ఎగ్జామిన్ చేసినాక చెప్పడానికి వీలవుతుంది. ఒకసారి కలవండి మీకు వీలున్నట్లయితే, చూసిన తర్వాత వివరంగా చెప్తాను నేను. ఓకే అండి. లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ వాళ్ళు.